డాక్టర్ గారు ఈ ప్రశ్నని విఠల్ అడుగుతున్నారండి మాకు ఆరేళ్ల పాప ఉంది తను చాలా ముద్దుగా బొద్దుగా ఉంటుంది మా ఇంట్లో తనే మొదటి ఆడపిల్ల కావటంతో మా నాన్న నా అన్నదమ్ములు అందరూ తనని చాలా ముద్దు చేస్తారు అయితే నా భార్య పాపని వాళ్ళు దగ్గరకు తీసుకున్నా ముద్దు పెట్టుకున్నా సహించడం లేదు నా దగ్గర చాలా గొడవ చేస్తోంది ఎవరి దగ్గరకు వెళ్ళకూడదని పాపకు చెప్తుంటుంది నా తండ్రిని అన్నదమ్ములను గురించి ఆమె అలా అనటం నాకు చాలా బాధని కలిగిస్తోంది కానీ నా భార్య మాత్రం పాపకు మంచి చెడు చెప్తున్నానని అంటోంది నా భార్య మనస్తత్వంలోనే తేడా ఉంది తను ఎవరిని నమ్మదు అందరూ చెడ్డవారే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది అయితే ఆమె నా కుటుంబ సభ్యులను చెడుగా చూడటం నేను భరించలేకపోతున్నాను వాళ్లకు ఆమె ఉద్దేశం అర్థమైతే ఏమవుతుందోనని చాలా భయంగా ఉంది నా భార్యలో మార్పు రావాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు విఠల్ గారు మీరు మీ భార్య మనస్తత్వం గురించి చెప్పారు ఇవన్నీ విన్నాక కంక్లూజన్కి మనం ఏం రావచ్చు అని అంటే మీ భార్య గారికి అంటే ఏదన్నా ఇన్సిడెంట్ చూసి తను అతి జాగ్రత్తగా మీ అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అని అనుకోవచ్చు లేదు మీ వైఫ్కే చిన్నతనంలో ఏదన్నా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగి ఉండచ్చు సో దట్ సెక్షువల్ అబ్యూజెస్ అనేవి చాలా కామన్గా ఉంటాయి పిల్లల మీద సో అలాంటిది ఏదైనా ఫేస్ చేశారా అనేది మీ వైఫ్ని తీసుకొని వస్తే ఒకసారి తనతో మాట్లాడి మనం డీటెయిల్గా వాట్ ఈస్ ద రీజన్ అనేది కనుక్కోవచ్చు లేదు ఇంకొకటి ఏంటంటే ఎవరైనా మీ అమ్మాయిని ఎత్తుకపోవడము అలాగా ఏమన్నా చేస్తారా మీ ఇప్పుడు ఉన్న ఇన్సిడెంట్స్ కరెంట్ సినారియోలో బయట సొసైటీలో చూస్తున్నాము అవన్నీ కూడా ఆలోచించుకొని కూడా అలా చేసి ఉండొచ్చు ఇంకొకటి ఏంటంటే పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి పర్సనాలిటీ డిజార్డర్స్ అంటే వ్యక్తిత్వంలోనే ఎవరి నమ్మకపోవడం అనమాట అది అలాంటిది ఏమన్నా తనకి ఉన్నాయా ఓన్లీ ఈ మీ అమ్మాయి విషయంలోనే ఉందా మిగతా అంతా బాగానే ఉందా మీ అమ్మాయి విషయంలోనే ఉంది అంటే ఇంతకుముందు ఏమన్నా ఇన్సిడెంట్స్ మీ ఇంట్లో తను గమనించిందా మీ ఫాదర్తో కానీ మీ బ్రదర్స్ బిహేవియర్లో కానీ ఏదన్నా గమనించిందా అనేది ఇవన్నీ మనం అసెస్ చేసుకొని మీరు మీ వైఫ్ని తీసుకొని వస్తే ఒకసారి ఇద్దరితో మాట్లాడి మీ వైఫ్ని అసెస్మెంట్ చేసుకున్నాక తర్వాత తనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీస్ కానీ కౌన్సిలింగ్ సెషన్స్ కానీ లేదు తను డిప్రెషన్లో ఉందా లేదు ఇంకా ఏదన్నా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్స్ అని ఉంటాయి అంటే తను చిన్నప్పుడు ఏదన్నా ట్రామా ఫేస్ చేసిందా అది తనకి గుర్తుకొచ్చి త వాళ్ళ పా మీ పాపని వేరే వాళ్ళ దగ్గర పంపించకుండా ఆపుతోందా అదే రీజనా అనేది మనము డయాగ్నోస్ చేసుకొని తనకి ట్రీట్మెంట్ ఇస్తే అన్నీ సర్దుకుంటాయండి